పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక తీరం వైపుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ వాయువ్య దిశగా ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో పలు చోట్ల ఒక మోస్తరు వర్షాలు అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కూడా ఇద్దరు భాగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం అధికారులు అయితే తెలియజేయక ఆంధ్రప్రదేశ్ లో రేపు ఎల్లుండి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేయడం రానున్న నెల్లూరు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తేలికపాటి వర్షాలు పడే అవకాశం తెలియజేయడం జరిగింది. తుఫాను హెచ్చరికల నేపథ్యం